వేదాంతాన్ని బాగా పట్టించుకొని వంట పట్టించుకొని ధ్యానం చేసేవాడే పిరమిడ్ మాస్టర్స్. నేనే దేవుణ్ణి అని తెలుసుకునేవాడే పిరమిడ్ మాస్టర్స్. అహం బ్రహ్మాస్మి అక్కడి నుంచి ధ్యానం జ్ఞానం మొదలవుతాయి. నేనే భగవద్గుడు అనేప్పుడు నాకు ఇంకేం కావాలి, నేనేం చేయాలి, కూర్చోవాలి అంతే. హాయిగా కూర్చొని నా స్థితిలో నేను ఉండాలి. మన స్వంత స్థితిలో మనం ఉండడమే ధ్యానము, అదే జ్ఞానము, అదే ముక్తి. మన స్వంత స్థితిలో మనం ఉండడమే ధ్యానము, మన స్వంత స్థితిలో అది ఉండడమే అదే జ్ఞానము, మన స్వంత స్థితిలో ఉండడమే అదే ముక్తి. ధ్యానమన్నా జ్ఞానమన్నా ముక్తి అన్నా అన్నీ ఒకటే. మన స్వంత స్థితిలో ఉండడము, మూడింటిని వదిలిపెట్టేసడం, శరీరాన్ని మనస్సును బుద్ధిని వదిలిపెట్టేసి తాను తన స్వంత స్థితితో ఉండడము. గుర్తుంచుకున్నారు, మూడింటిని వదిలిపెట్టేసి మూడింటితో తాదాత్మ్యం చెందున్నాడు. ముఖ్యంగా మనసుకి బుద్ధికి లోబడి ఉన్నాడు. శరీరానికి పైన ఉన్నా కూడాను మనసుకిను ఇవి అంతర్శత్రువులు. లోపల ఉన్న శత్రువులకి బంధింపబడి ఉన్నాడు. ఈ మనసు పెద్దగా ఉంది వేలు, ఈ బుద్ధి వేలుకు పెద్దగా ఉంది, కానీ ఆత్మ చిన్నగా ఉంది. చూసుకోండి, ఈ మూడింటి నుంచి దూరంగా ఉండి సర్వంతో ఏకమైన వాడే శ్వాస మీద ధ్యాస ద్వారా. అదే ధ్యానము, అందులోనే జ్ఞానం ఉంది, అందులోనే ముక్తి ఉంది. ధ్యానంలోనే జ్ఞానము, జ్ఞానంలోనే ముక్తి. ఇదే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ సిద్ధాంతము.